అద్భుతమైన రెసిపీ తర్వాత నేను మీకు కొద్దిగా లైట్గా రాత్రిపూట డిన్నర్కి సప్పర్కి ఒక స్పెషాలిటీ తీసుకొచ్చానమాట. ఈ స్పెషాలిటీ అనేది జర్మనీ నుంచి అవుట్సోర్స్ చేసి మొత్తానికి మా స్టూడియోకి వచ్చింది. దీని పేరు జర్మన్ పొటాటో సాలెడ్. జర్మన్ పొటాటో సాలెడ్ గుర్తుపెట్టుకోండి. జర్మనీలో పొటాటోస్ అనేవి వాళ్ళకి చాలా చాలా ఇష్టం, ఎందుకంటే చలి ప్రదేశాల్లో వాళ్ళకి బాగా పనికొచ్చే కూరగాయల్లో ఇది ఒకటే. దీన్ని మర్దాఫల్ అంటారు. మర్దాఫల్ అంటే ఇట్స్ ది యాపిల్ ఆఫ్ ది అర్త్, భూమిలోంచి పుట్టే యాపిల్ లాంటి అద్భుతమైన కూరగాయ అనమాట. జర్మనీలో యాపిల్తో యాపిల్ అంటారు, సారీ, జర్మనీలో పొటాటోస్తో చాలా 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 అద్భుతమైన రెసిపీస్ ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. సో ముందుగా జర్మన్ పొటాటో సాలడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామా. జర్మన్ పొటాటో సాలడ్కి కావాలి పొటాటోస్, సోక్ చేసి పెట్టిన పొటాటోస్, బాయిల్ చేసి సోక్ చేసుకున్న పొటాటోస్, వాటిని డైస్ చేసి పెట్టుకున్నాము. అలాగే గ్రీన్ పీస్ అంటే మటర్ అంటాం దాన్ని, దాంతోపాటు క్రీమ్, మేయోనేజ్, లెమన్, షుగర్ ఆర్ ఐసింగ్ షుగర్, సాల్ట్, పెప్పర్ అండ్ కొద్దిగంతా చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ ఉంటే చాలు, అద్భుతమైన వెరీ సింపుల్, వెరీ లైట్, వెరీ వెరీ రిఫ్రెషింగ్ టు ఈట్ జర్మన్ పొటాటో సాలెడ్ రెడీ అయిపోతుంది అనమాట. సో ముందుగా మనం ఈ జర్మన్ పొటాటో సాలెడ్ చేస్తూ ఉండగా జర్మనీ నుంచి కొన్ని అద్భుతమైన అంశాలు తీసుకొస్తున్నాను. జర్మనీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఈయన, ఆయనతో పాటు బెర్లిన్, బెర్లిన్తో పాటు జర్మన్ ఇంజనీరింగ్, జర్మన్ టెక్నాలజీ, వాళ్ళు తయారు చేసే కార్స్. అలాగే ఈ మధ్యకాలం కుర్రాళ్ళకి బాగా ఆకర్షితమవుతున్న ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, దాన్ని అక్టోబర్ ఫెస్ట్ అంటారు. అప్పుడు బాగా అక్టోబర్ ఫెస్ట్ అప్పుడు జర్మనీలో ఎన్నో రకాల బియర్స్ అవన్నీ తయారు చేస్తారనమాట. బియర్స్తోనే కాకుండా ఇంకో ఎన్నో అద్భుతమైన రెసిపీస్, వంటకాలు ఆల్ అక్రాస్ జర్మనీ సెలబ్రేట్ చేస్తారు. ఇది ముఖ్యంగా అక్టోబర్ నెలలో మొత్తం నెల రోజుల వారీగా పండగలాగా జరుపుకుంటారనమాట. జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అద్భుతమైన ఎకానమీ, అక్కడ చాలా మంది మెడిసిన్ చదువుకోవడానికి, ఫిజిక్స్ చదువుకోవడానికి, ఇంజనీరింగ్ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్తారు. వాళ్ళ జర్మనీలో మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఎనర్జీ ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్గా ఈ మధ్యకాలం సోలార్ పవర్డ్ ఎనర్జీతోనే చేశారనమాట. సో వాళ్ళు రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వైపు చాలా మటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ మెల్లిమెల్లిగా డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికైతే మన కోసం వెయిట్ చేస్తున్న ఈ జర్మన్ పొటాటో సాలెడ్ని తయారు చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ముందుగా మన దగ్గర ఉన్న బాయిల్ చేసి సోక్ చేసి పెట్టుకున్న మన పొటాటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా వాటర్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసేసి మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేద్దాం, లైక్ సో. నెక్స్ట్ అలాగే వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న మన పీస్ ఆర్ గ్రీన్ పీస్, వీటిని కూడా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేద్దాము. దీంతో పాటు సుమారు 3 tablespoons ఆఫ్ క్రీమ్, 3 tablespoons ఆఫ్ మేయోనైజ్. ఒకవేళ బై ఛాన్స్ మీరు మా ఎపిసోడ్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మేయోనైజ్ ఎలా తయారు చేసుకోవాలి, మేయోనైజ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన తర్వాత యూట్యూబ్లో మేయోనైజ్ స్పేస్ వావేం రుచి అని కొట్టండి. మీకు దీని రెసిపీ, దీని చరిత్ర మొత్తం కూడా నేను ఒక ప్రీవియస్ ఎపిసోడ్లో వివరించి మరి చెప్తాను, అది మీరు చూడొచ్చు అనమాట. దాంతోపాటు కొద్దిగంత 2 teaspoons ఆఫ్ ఐసింగ్ షుగర్, రైట్, కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత బ్లాక్ పెప్పర్, మన సాలడ్ మరీ ఘాటుగా కాకుండా జస్ట్ కొద్దిగంత ఓ 3-4 చిటికలు సరిపోయేంత బ్లాక్ పెప్పర్ అండ్ ఫైనలీ నిమ్మకాయ. ఈ నిమ్మకాయని సగం చేసి దీన్ని కొద్దిగంత మన జర్మన్ పొటాటో సాలెడ్లో కూడా పిండేసుకుందాం, ఓకే. అండ్ ఫైనలీ మర్చిపోకుండా సైలెంట్గా పక్కకు కూర్చున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ చిటికడంతా యాడ్ చేసి ఏం చేస్తారంటే ముందు జాగ్రత్తకి ఫస్ట్ చేయదూడ్చుకోండి. దాని తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పొటాటో సాలడ్ అయినా కూడా ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ బాయిల్డ్ వెజిటబుల్స్, అంటే బాయిల్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఏమైనా ఉంటే వాటిని తప్పకుండా స్పాట్యులాతోనే కలపండి. చేతితో, స్పూన్తో, గరిటెలతో, రోకలతో వీటితో కలిపారు అంటే మొత్తం అంతా పేస్ట్గా తయారయ్యి అది సాలడ్ కాదు, సూప్ కాదు, అటు కాకుండా మధ్యలో ఉండిపోతుంది అనమాట. సో హియర్ యు గో. ఇప్పుడు మనం స్పాట్యులాతో కామ్గా మెడిటేటివ్ ప్రాక్టీస్ లాగా దీంట్లోకి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు ఇలా 4-5 సార్లు కలిపేసిన తర్వాత మన జర్మనీ నుంచి తీసుకొచ్చిన జర్మన్ పొటాటో సాలెడ్ తయారు. దీన్ని అద్భుతంగా ప్లేట్ చేసి డెకరేట్ చేసి తిని ఇంత సింపుల్గా తయారు చేసుకున్న సలాడ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు జనరల్గా సలాడ్స్తో తింటే బెనిఫిట్స్ ఏంటి, తినకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, తినిన తర్వాత ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. జర్మన్ పొటాటో సాలెడ్ తయారు.